హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఇవాళ మన ఛానల్లో స్ట్రీట్లో బండి దగ్గర దొరికేటువంటి చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ చికెన్ పకోడీ టేస్ట్ చేస్తారంటే బండి వరకు కూడా వెళ్ళరండి, ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చు. మీ ఇంట్లో అందరు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇదే ప్రాసెస్లో చేసి చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు అండి. నీట్గా వాష్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 వెల్లుల్లిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో కలిపితేనే ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకొని వేసుకోండి, కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 ఎగ్ కూడా వేసుకోవాలండి. వేసేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే 2-3 అవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది మాడిపోతుంది, లోపల సరిగా కుక్ అవ్వదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పకోడీలాగా వేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసి టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 5-6 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలో గాంట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటాయండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా అందులోనే ఫ్రై చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ పకోడీ రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.